ఈ వీడియోలో మనం పేజ్ మేకర్లో టెక్స్ట్ టూల్ని ఏ విధంగా బేసిక్గా వాడాలి అనేది చూద్దాం. అంటే సింపుల్గా టెక్స్ట్ ఎలా టైప్ చేయాలి. ఇక్కడ మీకు టూల్ బాక్స్లో టీ అని ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది. మరి ఈ యొక్క టెక్స్ట్ టూల్కి షార్ట్కట్కి వచ్చేసి షిఫ్ట్ ఆల్ట్ F1, షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని F1 ప్రెస్ చేసినా కానీ ఈ యొక్క టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ అవుతుందండి. మరి ఇది మీకు జనరల్గా వర్క్ చేసుకునే ఏరియా, టైపింగ్ కానీ ఏది కానీ చేసుకునే ఏరియా. మరి పేజ్ మేకర్లో మీకు టెక్స్ట్ టూల్ అనేది మేజర్ పార్ట్ అండి. ఎక్కువ మీకు ఇమేజెస్ కంటే ఈ గ్రాఫిక్స్ కంటే టెక్స్ట్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ వెడ్డింగ్ కార్డ్సు, ప్యాంప్లెట్సు, అట్లనే విజిటింగ్ కార్డ్సు, వీటిలన్నింటిని చేసేటప్పుడు ఎక్కువగా టెక్స్ట్ టూల్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి ఈ యొక్క టెక్స్ట్ టూల్ తీసుకున్న తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు కర్సర్ గమనించవచ్చు, లెఫ్ట్ సైడ్ ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంది చూడండి. ఓకే, అంటే టైపింగ్ మొదలు పెడితే ఇక్కడి నుంచి టైప్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను పైన ఇంకెక్కడైనా క్లిక్ చేస్తాను చూడండి. ఆ రోలో స్టార్టింగ్ నుంచి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది. నేను స్పేస్ ఇస్తూ కంటిన్యూ టైపింగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా లైన్ బై లైన్ అది టైప్ అవుతూ ఉంది. మరి ఇలా మీరు కర్సర్ ఎక్కడైతే ప్లేస్ చేస్తారో ఆ లైన్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా మీకు ఆ యొక్క మ్యాటర్ అనేది టైప్ కావడం జరుగుతుంది. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వద్దు, మీకు టెక్స్ట్ టూల్ ద్వారా ఒక పర్టికులర్ ఏరియాలో మ్యాటర్ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే టైప్ చేయాలి. సో మీరు ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేశారో ఆ ఏరియాలోనే టైపింగ్ అనేది వస్తుంది. మళ్ళీ ఎక్కువ తక్కువ రాదు చూడండి. అక్కడ వరకే మళ్ళీ ఇక స్పేస్ బార్ కొడుతూ ఉంటే నెక్స్ట్ లైన్కి వెళ్తూ ఉంటుంది. స్పేస్ బార్ ఇవ్వకపోతే ఇట్లా ఈ లైన్ లాగా కంటిన్యూస్గా అదే లైన్లో వస్తుంది. మొత్తానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే టైపింగ్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా డ్రా చేశాను. డ్రా చేయకుండా వదిలేస్తేనేమో ఆ యొక్క లైన్ స్టార్టింగ్ నుంచి టైపింగ్ అనేది అవుతుంది. మీరు డ్రా చేస్తేనేమో ఇట్లా డ్రా చేసిన ఏరియా వరకే టైపింగ్ అవుతుంది. ఓకే, మీరు స్పేస్ బార్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో స్పేస్ బార్ ఇవ్వకుండా టైప్ చేస్తున్నాను, ఏమవుతుంది ఆ లైన్లోనే కంజెస్టెడ్గా వెళ్ళిపోతుంది. స్పేస్ బార్ ఇస్తే నెక్స్ట్ లైన్లోకి కంటిన్యూ అవుతుంది అన్నమాట. మొత్తానికి ఈ యొక్క టెక్స్ట్ టూల్ ద్వారా టైప్ చేసిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసేదానికి ఇక్కడ మీకు సెలక్షన్ టూల్ ఉంది. ఈ సెలక్షన్ టూల్ ద్వారా ఇలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయొచ్చు, మూవ్ చేసుకోవచ్చు ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి. ఇలా కంఫర్ట్గా మీరు టెక్స్ట్ని ఏ ఏరియాలో పెట్టుకోవాలో ఆ ఏరియాకి ఇట్లా మూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎంఎస్ వర్డ్లో కూడా ఇలా కుదరదు. జనరల్గా మామూలు టెక్స్ట్ అయితే మీరు రెగ్యులర్గా టైప్ చేస్తూ ఉంటారు, ఇలా ఏ దేనికి అది సపరేట్ సపరేట్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది ఈ పేజ్ మేకర్లో. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన మ్యాటర్ని మీరు ఆ యొక్క టెక్స్ట్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు చూడండి. పెంచాను, అదే తగ్గించుకోవచ్చు కూడా, తగ్గించాను. తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా రెడ్ మార్క్ అనేది కింద కనిపిస్తుంది. అంటే రెడ్ మార్క్ కనిపించిందంటే ఇంకా ఇందులో చాలా మ్యాటర్ ఉంది, నువ్వు కుదించేసావు అని అర్థం. ఓకే, మీరు
దాన్ని ఆ రెడ్ మార్క్ క్లిక్ చేస్తే ఎలా వస్తుంది మళ్ళీ దాన్ని వేరే దగ్గర కూడా ఇట్లా ఎక్స్‌పాండ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా సైజ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా పెంచుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సైజ్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మీరు సైజింగ్ అంటే పెద్దవ చేసుకోవచ్చు చిన్నవ చేసుకోవచ్చు ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ చేసుకోవచ్చు వీటిల్ని వేటిల్ని వద్ద అనుకుంటారో వాటిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు డిలీట్ చేసుకోవచ్చు లేదంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ లోకి వెళ్లి మామూలుగా కాపీ కంట్రోల్ సి కంట్రోల్ వి వీటి ఇవి మళ్ళీ చూద్దాం ఎట్లా అనేది సో ఈ విధంగా మీరు ఈ యొక్క టెక్స్ట్ టూల్ ని బేసిక్ గా వాడతారండి మరి ఈ యొక్క టెక్స్ట్ టూల్ కి ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి అంటే టెక్స్ట్ టూల్ కి ఉండే రకరకాల కంట్రోల్స్ ఏంటి అనేది కమింగ్ సెషన్స్ లో చూద్దాం అంటే ఇప్పుడు మీకు వీటికి సైజ్ పెంచుకోవడం కలర్ పెంచడం కలర్ సెట్ చేయడం స్టైల్స్ పెట్టడం అవన్నీ ఎట్లా అనేది కమింగ్ సెషన్స్ లో వస్తాయి ఓకే మరి ఇప్పుడు వేటిల్ని కావాలంటే వాటిల్ని ఇప్పుడు మల్టిపుల్ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి మల్టిపుల్ సెలక్షన్స్ వస్తాయి వద్దనుకుంటే వీటిల్ని డిలీట్ చేయొచ్చు లేదంటే కట్టు కాపీ అవి కూడా చేసుకోవచ్చు ఓకే ఇలా బేసిక్గా మీరు టెక్స్ట్ టూల్ని యూజ్ చేస్తారు మరి వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కమింగ్ సెషన్స్లో చూద్దాం.